చేతాల్లో ఉంచండి. పరలోకమందున మా తండ్రి దేవా, ఈ ప్రతికూల సమయంలో అనుకూలతను మాకు ఏర్పాటు చేసి మీ మాటలు మేము ధ్యానించడానికి తండ్రి మీరు ఇచ్చిన సమయమును బట్టి మీకు వందనములు తెలియజేస్తూ, ఏ సంగతులు అయితే మేము వినాలని మీరు చేయించారో ఆ సంగతులు నేరుగా మేము నేర్చుకునే తండ్రి, ఏదో ఒక కార్యానికి సంఘంలో తండ్రి మేము కూడా మూల పురుషులుగా ఉండడానికి మీ బలమైన ఆస్తముల చేత మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ, వాక్యం లేని ఈ దినాలలో తండ్రి వాక్యమును తండ్రి ధారాళముగా మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనములు తెలియజేస్తూ, మీ ఉన్నతమైన సంగతులు తండ్రి ఉన్నతముగానే మేము ఆలోచించి తగిన నిర్ణయాన్ని తీసుకునే సహాయం అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వినండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి వచనం. పెంతుకొస్తను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండి, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్షత్తు అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడతారు. టెక్స్ట్ మీకు తెలుసు. పెంతుకొస్త దినాన్న అపోస్తులందరూ మేడగదులు కూడుకొని దేవుడు చెప్పిన ఆ కార్యము కొరకు వారు ఎదురు చూస్తున్నప్పుడు జరిగిన విచిత్రమైన కార్యం మనకు తెలుసు. ఆత్మ ఒక గొప్ప ధ్వనితో వారి మీదకి దిగింది, పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్మని యొక్క కార్యము అగ్ని నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారి మీదకి దిగిపోయాయో వారు వివిధ అన్య భాషలు మాట్లాడారు. ఎవరు? అపోస్తులు. ఎప్పుడైతే అపోస్తులు ఇది మాట్లాడుతున్నారో, మాట్లాడుతున్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే పబ్లిక్లో ఒక డిఫరెంట్ టాక్ వచ్చింది. ఏమని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం. 13వ వచనం. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఏంటట? కొందరు కొత్త మద్యం ఏదో తాగేశారు అపోస్తులు, అందుకే ఇలా మాట్లాడేస్తున్నారని. నేను అంటాను, కామెంట్ చేసేవాడు బుర్ర లేకుండా కామెంట్లు చేసేస్తారు. తాగినోడికి కొత్త భాష వస్తుందా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదోటి పాయింట్ అవుట్ చేయాలంతే. లాజిక్ మర్చిపోయి ప్రజల్లో వాళ్ళని దిగజార్చాలని వాళ్ళు చేసేది ఏంటంటే, ఇదిగో వారు ఏదో కొత్త వైన్ ఏదో స్వీకరించారు అందుకే ఇలా కొత్త కొత్తగా మాట్లాడారు. వైన్ తాగినోడికి లాంగ్వేజ్ రాదు, మరి ఏమొస్తుంది? బొస వచ్చేస్తుంది వాడికి, అది నాలుగు కూడా తిరగదు వాడికి. ఇలాంటి గలిబిలి వాతావరణం వారి మధ్య ఉన్నప్పుడు ఎవరు లేచారట? పెద్ద ఆయన పేతురు గారు లేచారట. లేచి ఇప్పుడు అదే ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సింది. అయితే పేతురు ఆ 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్ల, నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవి యొగ్గి నా మాటలు వినుడి. ప్రజలందరినీ పిలుస్తూ ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, యూదా ప్రజలారా నా మాటకు మీరు చెవి యొక్కండి, మీ కామెంట్స్ అన్నీ పక్కన పెట్టి నేను ఏం చెబుతున్నానో ఆలోచించండి అని పురాతనమైన ఒక ప్రవక్త ప్రవచనాన్ని లేపైన మాట్లాడతాడు. ఎందుకు ఈయన గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, ఈ పేతురు అనే ఆయన ఒక ఆయన గురించి మాట్లాడాడు కనుక ఆయన గురించి ఈరోజు చెప్పే ప్రయత్నం నాది. ఏం మాట్లాడారు పేతురు గారంటే,
ఆయన మాట్లాడుతున్న ప్రసంగంలో బాప్తీసాన్ని కూర్చుండదు, ఆయన మాట్లాడిన ప్రసంగంలో మారు మనసును కూర్చుండదు. బాగా వినాలి, ఆయన ఏ ప్రసంగం అయితే చేశాడో ఆ చారిత్రాత్మకమైన ప్రసంగంలో బాప్తీశ్వ ప్రస్తావం తీసుకురాడు, మారు మనసు ప్రస్తావం తీసుకురాడు. కానీ సంఖ్య ఎంతమంది అట మారిన వారు? 3000 మంది. మీరు ఒకవేళ తింగర్గా బైబిల్ చదివేస్తే మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి అక్కడ ఉందగా టెక్స్ట్లో అని. అది ప్రసంగంలో ఉండదు కాదు, మరి ప్రసంగం విని మారిపోయి పొడవబడిన తర్వాత మేమేం చేయాలని అడిగిన తర్వాత జరిగిన టాక్. అర్థమవుతుందా? అంటే ఏం మనకు కనబడుతుందో మీరు చూడండి. ప్రసంగంలో ఆయన బాప్తీసాల కొరకు మాట్లాడలేదు, ప్రసంగంలో ఆయన మారు మనసు కొరకు మాట్లాడలేదు. మరి ఆయన మాట్లాడింది ఏంటంటే ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు, అది చారిత్రాత్మకమైన ప్రసంగం. ఆ ప్రసంగంలో 3000 మంది రక్షింపబడిపోయారు. నేను అంటాను ఈరోజు బాప్తీసాలు ఉన్నాయంటే ఇక్కడ ఎంతమంది ప్రసంగికులు ఉంటే అందరూ దేని గురించి మాట్లాడతారు? బాప్తీసం కోసమే మాట్లాడతాం. ఏంటి అక్కడ కొత్త దేవుడు ఏమైనా తెలిసాడండి? గొడవ డిస్టర్బెన్స్ ఉంటే మీకు ఒక సౌలభ్యం ఉంది, 100 ఫోన్ చేసేయండి, ఏం పర్లే, ఏం డోకల, ఏమైనా ఇబ్బంది ఉంటే సాంఘికపరమైన దురాచార కార్యక్రమాలు మా పక్కనే జరుగుతున్నాయండి, మా కుటుంబాలు ఉన్నాయని ఒక ఫోన్ చేయండి, దిగిపోతుంది బెటాలియన్, వెళ్ళిపోతారు బ్యాచ్ అంతా ఎక్కడికి, లోపలికి. ఈ సిగ్గు బిడియు వాళ్ళ కాపురాలు మాత్రం బాగుండాలి, మన మధ్యతరగతి కుటుంబాల మధ్యకి వచ్చి మాత్రం ఇలాంటి దొమ్మర కార్యక్రమాలని పెడతారు. ఫోన్ చేయండి, ఏం పర్లా, ఏమన్నా అయితే నేను రికమెండేషన్ చేస్తా. బాబు వాలంటీర్లు ఏమైనా మీరు శ్రద్ధ తీసుకోండి, 2 వాలంటీర్లు 3 ఉన్నారు మన చర్చిలో, న్యూసెన్స్ యాక్ట్ వర్తిస్తుంది వాళ్ళకి, జాగ్రత్త. విందాం 2 అధ్యాయం 29 వచనం. సహోదరులారా, మూలపురుషుడకు దావీదును గూర్చి నేను ధారాళముగా మాట్లాడవచ్చును, అతడు చనిపోయి సమాధి చేయబడిను, అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది, అతడు ప్రవక్తయ్యుండెను. గమనించండి, చారిత్రాత్మకమైన ప్రసంగంలో ఎవరిని గూర్చి పేతురు గారు మాట్లాడుతున్నారంటే ఎవరిని గూర్చి? దావీదుని గూర్చి, రాజైన దావీదుని గూర్చి. ఆయన గూర్చి విస్తరించి మాట్లాడవలసి ఉన్నది. నిజంగా ఆయన ప్రసంగం 3 ముక్కల్లో తగ్గొట్టేస్తాడు. ఆ 3 ముక్కల్లో తగ్గొట్టిన ప్రసంగానికి మారిపోయింది ఎంతమంది? 3000 మంది. ఆయన ఏం మాట్లాడాడో మొత్తం బైబిల్లో రాయబడలేదు, కానీ మెయిన్ కంటెంట్ పరిశుద్ధాత్మను రాయించాడు. నేను అంటాను 3000 మందికి మారిపోయిన ప్రసంగంలోనే మెయిన్ కంటెంట్ 3 ముక్కలు అయితే అర్థమైపోవాలి మీకు. మనం గంటలు మాట్లాడుతున్నాం, మరి మనకెన్ని వస్తాయి? 1/2 ముక్క కూడా రాదేమో. 3000 మార్చింది అంటారు మన ప్రసంగాలకి. 1 డే ఇప్పటికి ఉన్న పాటున కనీసం 3 బాప్తీసం తీసుకోగలరా? తీసుకోలేరు. మరి అలాంటి ప్రసంగాన్ని ఆ కీవర్డ్గా ఏదైతే కనబడుతుందో మరి మనం దాన్ని ఆలోచించొద్దా చెప్పండి, ఆలోచించాలిగా. పేతురు గారిని నిలబడి మాట, పేతురు గారిని చిన్న ప్రసంగికుడు అని అంచనా వేయకండి. ఆయన ఎంత గొప్ప ధీరుడు అంటే ప్రసంగంలో క్రీస్తు పూర్వం ఉన్న లోతు యొక్క మనస్సు ఏంటో రాసిన ఒకే ఒక అపోస్తలుడు ఎవరు? పేతురు గారు. ఎప్పుడో మరుగైపోయిన లోతు యొక్క మనస్సు అది ఎట్లా ఉందో తన ప్రసంగంలో లేదా పత్రికలో వివరించిన వాడు ఎవరంటే, ఎవరు చెప్పండి? పేతురు గారు. ఆ మాత్రమేనా, పౌలు గారు కూడా లెక్క తేల్చని ఒక లెక్కనైనా ఒక్క మాటలో తేల్చి పాడేశాడు. ఎవరు? పేతురు గారే. ఏమిటంటే సంఘమంతా ప్రభు రాక కొరకు ఎదురు చూస్తుంటుంది. సంఘం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఆ రోజు పౌలు కానీ ఆ స్థానిక సంఘాలు కానీ అన్నీ ప్రభు రాక కొరకు ఎదురు చూస్తుంటే అది ఏ టైము ఎలా ఉంటుందో సరి అయిన లెక్క ఇవ్వలా.
కానీ ఒక్క లెక్కనే ఒక్క దెబ్బతో డీల్ చేసిన వ్యక్తి ఎవరంటే పేదరి గారు. ఆయన అన్నది ఏంటో తెలుసా, ఓ మీరు టెన్షన్ అయిపోకండి, 1000 సంవత్సరాలు వన్ డే అన్నాడు ఎవరిని, సంఘా. నిజంగా పండితులు తేల్చలేని మాట కూడా ఈ పండితుడు ఒక్క మాటలో తేల్చేశాడు చూడండి. నిజంగా ఆ మాట ఆయన ఆ స్టేట్మెంట్ ఆయన ఇవ్వకపోతే, 1000 సంవత్సరాలు దేవుని దృష్టికి ఒక్క దినముగా ఉందన్న స్టేట్మెంట్ ఇవ్వకపోతే, సంఘము చాలా అనుమానాలతో ప్రభువు రాక మీద ఉండిపోదునేమో. నాకు అర్థమవుతుందా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, వస్తాడా రాడా, వస్తాడా రాడా అంటే పేదరి గారు అన్నాడు. సంవత్సరాలు అనుకు, ఆయన దృష్టిలో ఎంతట 1000 అంటే ఇప్పుడు ఎనిక ఎన్ని రోజులు, జస్ట్ 2 రోజులు అయింది అంతే అంటాడు ఆయన. అంటే 2000 సంవత్సరాలు అయింది, 2000 సంవత్సరాలు అంటే మనకి దేవుని దృష్టిలో 2 రోజులు, దీనికి టెన్షన్ అయిపోతుంది ఎందుకు సంగమా అంటాడు ఆయన. అంటే పేదరు గారు ఎలాంటి విషయాలు లేవనెత్తాడంటే గొప్ప గొప్ప సంగతులు లేపు మాట్లాడాడు ఆయన. అలాంటి గొప్ప ప్రసంగికుడు గనకే, పరిశుద్ధాత్మల చేత నడిపింపబడినవాడు గనకే, ఆ రోజు 3000 మంది మారిపోయారు. నిజానికి మీకు చెప్పాను 31st night అనుకుంటా, నిజానికి ఆయన యొక్క జీవన శైలి మీకు తెలుసు. ఆయన ఏం చేసేవాడు, చేపలు పట్టేవాడు. చేపలు పడుతున్న ఆయన ఒకరోజు ఆయన అనుభవం అంతా కుప్పకూలిపోయింది. అనుభవం అంతా కుప్పకూలిపోయి ఒంటరి గుండి సముద్రం ఒడ్డున చిక్కులు పడిపోయిన వలలు ఇప్పుకుంటూ ఏం చేయాలో పరిస్థితులు, అంత అనుభవం ఉన్న పూట కూటికి ఒక చేపను కూడా అట్టుకెళ్ళలేని పట్టుకెళ్ళలేని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమని ఒంటరి గుండిపోయిన పేతురును చూసాడు. ఎవరు ఎవరు చెప్పండి, మిమ్మల్ని చూసి నవ్వాలేడాలి తెలియదు. ఇక్కడ మాత్రం నోరు లేకో ఏమైనా మాట్లాడమంటే మాత్రం సౌండ్ అవసరం లేకుండా మాట్లాడతారు. మాట్లాడండి, మీ మౌనం నశించు కాక మాట్లాడండి. యేసుక్రీస్తు వారు మాట్లాడారు ఎవరితో, పేతురు గారితో, సైమన్ పేతురు, కమ్. నేను చెబుతున్నానుగా, ఒకసారి నువ్వు ఆ కుడు భాగమున ఆ వలయి అన్నాడు. ఆ రోజు వలయడమే కాదు నేర్పిస్తా ప్రభు, మరి మనుషులు పట్టడం కూడా ఎలాగో నేర్పిస్తాను రా అన్నాడు. వచ్చాడు పేతురు. కూడా వచ్చిన తర్వాత మీరు పేతురు యొక్క జీవన శైలిని చూడండి. అంత అనుభవం ఉన్న పేతురు గారు ఒక్క చేపను పట్టలేకపోతే, ప్రభు పట్టుకున్న తర్వాత 8000 మందిని పట్టుకుంటున్నాడు, 3000 మంది. అనుభవం ఉండి ఒక్క చేప పట్టుకోలేని పేతురు 3000 మందిని ఎట్లా పట్టుకోగలిగాడంటే, ఆయన వెనక్కుంటే నడిపిస్తున్నది ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన ఎనువెంట ఉండి నడిపిస్తున్నది ఎవరంటే ప్రభు. అంత గొప్ప కార్యాలు చేసి నడిపిస్తున్నప్పుడు 11 మంది మిగిలిపోతే ఒకడు ఎక్స్పైర్ అయిపోయాడు, ఎవరైనా యోధా గారు. ఆయన తన కాలాన్ని ముగించుకొని అర్ధాంతరముగా తానున్న చోటుకి, తన చోటుకు వెళ్ళిపోయాడు. తన చోటు అంటే ఏంటి, నరకం. తన చోటుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ ఒక్క కార్యక్రమం లేదా ఆ స్థలాన్ని భర్తీ చేయకుండా అలా వదిలేశాడు. ఆ లెక్క తర్వాత పూర్తవడం, పూర్తయిన తర్వాత ఈ జమా చేయబడిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి ఆరాధన చేయడం, ఆరాధన చేస్తున్న సమయంలో ఆ 11 మందితో కలిసి పేతురు నిలబడడం, నిలబడిన ఆ ప్రసంగంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయడం. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మూల పురుషుడైన దావీదు. పేతురు గారి ప్రసంగం ఏంటో అంతా నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ మీరు గమనిస్తే ఆ మూల పురుషుడైన దావీదు అన్న పదం ఎందుకు ఉపయోగించాడు, ఇది నా ఆలోచన. చూద్దాం ఒకసారి, చదువుదాం రెండు మరలు ఒకసారి. అపోస్తుల కార్యములు 2:29 నుండి. మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును, అతడు చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది, అతడు ప్రవక్త అయి ఉండెను గనక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టేదను. బాగా వినండి, దావీదు గారిని గురించి పేతురు గారు ఒక విచిత్రమైన పదం ఉపయోగించాడు. ఏ పదం, మూల పురుషుడైన దావీదు. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ప్రజలందరూ పుట్టుకకు మూల పురుషుడు ఎవరు? జీకే క్వశ్చన్, జీకే ఆన్సర్ చెప్పండి. ఆదాము.
మరలా రెండో ప్రశ్న, ఆదాము తర్వాత తరములు జలప్రలయంలో గతించిపోతే మరలా మనుషులందరికీ మూల పురుషుడిగా కనబడే పెద్ద ఆయన ఎవరు? వెరీ గుడ్. మరలా ఆధ్యాత్మిక స్థితిగతుల్లో ప్రపంచంలో దేవుని చేత ఎంపిక చేయబడి, దేవుని చేత తన ఊరు నుండి పిలువబడి ఎంపిక చేయబడిన మొట్టమొదటి ఆధ్యాత్మిక విశ్వాస వీరుల మూల పురుషుడెవరు? అబ్రహాం. ఇప్పుడు నేను అంటున్నాను, ఇన్ని మూల పురుషులు ఇంతమంది ఉండగా మూల పురుషుడు అన్న పదం దావీదికి పేతురు గారు ఎలా అప్లై చేశారు? అది నా ప్రసంగం ఈరోజు. మీకు అర్థమైందో లేదో, ఆదాము మూల పురుషుడు అంటే అర్థం ఉంది, నోవహు మూల పురుషుడు అంటే సెకండ్ జనరేషన్కి అర్థం ఉంది, ఆధ్యాత్మిక స్థితిగతికి మూల పురుషుడు అబ్రహాం అంటే అర్థం ఉంది, మరి దావీదు గారు మూల పురుషుడు ఎట్లా? పేతురు గారు అంటున్నారు, ఆయన గూర్చి నేను ధారాళముగా మాట్లాడవచ్చును, కానీ మాట్లాడలేదు అక్కడ. ఒకవేళ మాట్లాడుంటే రాయబడలేదు అక్కడ. ఎక్కడ? అపోస్తుల్లో. మాట్లాడలేదనడానికి 90% టెక్స్ట్ ఒప్పుకుంటుంది, ఎందుకంటే మాట్లాడవలసి వచ్చును అంటే నేను మాట్లాడను చాలు అని. నేను ధారాళముగా మూల పురుషుడైన దావీదును గురించి మాట్లాడవలసి వచ్చాను అన్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఆయన మాట్లాడలేదు. ఈరోజు మనం ఏం చేద్దాం? మాట్లాడదు. మెరుపులా ఒక విషయాన్ని వదిలి వెళ్ళిపోయాడు పేతురు గారు, మూల పురుషుడైన దావీదు అన్నాడు. ఎందుకు ఆయన గురించి మనం ఆలోచించాలంటే, ఆయన ఎట్లా మూల పురుషుడో మనకు అర్థమైతే కనీసం కొన్ని సంగతుల్లోనైనా మనం మూల పురుషులుగా ఉండే ప్రయత్నం చేస్తాం. చూద్దాం, మరలా వచ్చిన చదువుతుండ ఒకసారి. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి నీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును, అతడు చనిపోయి సమాధి చేయబడను. బాగా వినండి, మూల పురుషుడు దావీదు యొక్క జీవన శైలిని మీరు గమనించండి. కుటుంబంలో చిన్నవాడు, సమాజంలో చిన్నవాడు. ఇంకా విచిత్రమేట చెప్పిన, తండ్రి చేత సరి అయిన ప్రేమకు నోచుకొనని వాడు ఎవరు? దావీదు. ఎలా ప్రేమకు నోచుకొనలేదని మనం ఎట్లా చెప్పగలమంటే, కొడుకులందరిని పిలిచాడు కానీ ఈ కొడుకుని మాత్రం పిలలేదు. ఎక్కడ వదిలేశాడు? అరణ్యంలో. ఎప్పుడు? అభిషేకం జరుగుతున్నప్పుడు. ఆయన ఎక్కడుండిపోయాడయ్యా అంటే అరణ్యంలో. వయసు ఎంత అంటే ఆటలాడుకునే వయసు. ఆటలాడుకునే వయసు తండ్రి గొర్రెల మందలను అప్పగించి అడవికి తోలేశారట. నీకు చాలాసార్లు చెప్పాను, ఆ వయసులో ఏమొచ్చినా ఎదిరించేంత బలం లేదు, వయసు లేదు. కానీ దేవుని కృప తోడుంది కనుక ఆ క్రూర మృగాల్ని ఎదిరించాడు ఆయన. అంటే వాడు ఏమైపోయినా పర్లా, మృగాలు తినేసినా పర్లా, ఏమైపోయినా పర్లా అన్న ఆన్సర్ మాత్రం వాడు దొరుకుతుంచుండు ఆ ఫ్యామిలీలో. ఒక విధముగా ఆ ఫ్యామిలీ అందరు ఉన్నట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఈ అబ్బాయిని సరిగ్గా చదువు కూడా చదివించకండి ఎక్కడో తోలేశారట. ఎక్కడికి? అడవికి తోలేశారట. అంటే ఫ్యామిలీలో చిన్న చూపు, సమాజంలో చిన్న చూపు. ఇంకా విచిత్రమేంటి చెప్పిన, అదిగో ఇది కానీ ఏదో రాజు పక్షాన చేరితే ఎప్పుడు చంపేద్దామా అని ఎదురు చూస్తున్నాడు ఎవరు? సౌలు. ఇంకా ఇంకా ఆయన గురించి మాట్లాడుకోవాలి కానీ ఏ విధముగా చూసినా శత్రువు ముందు కూడా ఎవరు కనబడుతున్నాడు? ఎలా కనబడుతున్నాడు? చిన్నగానే కనబడుతున్నాడు. ఈ చిన్నవాడు ఎక్కడ ఆదరణ లేనివాడు అయిన దావీదు. యోసేపు మీద చాలా ప్రేమ ఉంది ఎవరికి? యాకోబుకి. బెన్యామీను మీద కూడా చాలా ప్రేమ ఉంది ఎవరికి? యాకోబుకి. ఎవరో ప్రేమింపబడిన వ్యక్తి, ఎవరి చేత పలకరింపబడిన వ్యక్తి అడవుల్లోనే కాలయాపన చేస్తూ మందల చుట్టూ తిరిగిన ఒకే ఒక్క అమాయకపు వ్యక్తిలా కనబడే బాలుడు ఎవరు? దావీదు. ఇలాంటి పరిస్థితుల నుండి ఆయన ఎట్లా మూల పురుషుడు అయిపోయాడు? మూల పురుషుడు అన్న పదం మీకు అర్థమవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ మీకు తెలియాలి. కన్స్ట్రక్షన్ జరుగుతుంటే చూసారా, గోడ కడుతున్నప్పుడు లేదు ఇల్లు కడుతున్నప్పుడు ఒక మూలరాయిని ఉపయోగిస్తారు. ఆ మూలరాయి ఎందుకు ఉపయోగిస్తారంటే, గుర్తుపెట్టుకోండి, అటున్న రాళ్ళకి ఇటున్న రాళ్ళకి ఆ రాయి సరిగ్గా సెట్ చేస్తుంది.
నిజానికి అది ఎందుకు పనికిరాని రాయిలా ఉంటుంది. మీకు అర్థమవుతుందా? నిజంగా మీరు దావీదును చూడండి, పూర్వకాలం తన ముందున్న పితృలకి, తన తర్వాత రాబోతున్న ఎవరైతే ఉన్నారో భక్తులకి ఒక మూలరాయిలా కనబడుతుంటాడు ఆయన. తృణీకరింపబడినవాడు, దూరం చేయబడినవాడు, ఇలాంటి వ్యక్తి నుండి ఎవరు రాబోతున్నారయ్య అంటే ఒక మహానుభావుడు రాబోతుంటే ఆ వ్యక్తి కనెక్షన్కి లేదా ఆ నిర్మాణానికి ఒక మూల పురుషుడిగా నిలబడిపోయాడు. ఎవరైనంటే సమాజంలో ఏమాత్రం చూడబడని వాడు ఎవరు? దావీదు. ఆయన మూల పురుషుడు అయ్యాడట. ఎట్లా మూల పురుషుడు అయ్యారంటే మీకు వెంటనే గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? ఏంటది? ఫైట్ సీన్. దావీదు అనగానే 4-5 రాళ్ళు, ఒడిసిలా అజానుబావుడు పెహ్లవాన్ అని కొట్టాడు, అది గుర్తొస్తుంది మనకి. కానీ దావీదు అనగానే చాలా సుగుణాలు ఉన్నాయట. ఆయన సుగుణాల్లో కొన్నింటిని మనం చూద్దాం. దావీదు అనగానే, జస్ట్ మీకు టూకీగా చెప్తాను వినండి, దావీదు అనగానే ఆరాధకుల్లో మూల పురుషుడుగా కనబడతాడు. ఎవరు? దావీదు గారు. ఎలా వర్షిప్ చేసేవాడు దావీదు గారు? కోపం వచ్చిందనుకోండి, కోపం మీద ఒక పాట రాస్తాడు ఆయన. ఎవరు? దావీదు గారు. ఎవడి మీదన్నా కోపం వచ్చిందనుకోండి, నీ గుడారం పెగిలింపబడును కాక, నీ ఉద్యోగం వేరొకరు తీసుకోను కాక, నీ మీదకు శత్రులు వచ్చి మీదడిపోను కాక, ఏంటి తిట్లు కూడా ఏంటి పాట, తిట్టినా పాట, కోపం వచ్చినా పాట, ఆనందం వచ్చినా పాట, ఏం జరిగినా పాట రాస్తాడు. ఈ పాట దేనికయ్యంటే వర్షిప్ అంటాడు ఆయన. నేను అంటాను, ఈ డిఫరెంట్ యాంగిల్లో ఏ పరిస్థితుల్లో అయినా దేవుణ్ణి ఆరాధించే భక్తుల్లో మూల పురుషుడిగా కనబడేది ఎవరు చెప్పండి? దావీదే. ఇంకా ఆయన గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఏ విధముగా చూడండి, ఆ పాటలు, దావీదు గారు రాసిన పాటలు కొన్ని చరణాలకి వచ్చినాలు ఎలా లిఖించాలో కూడా సొసైటీ వరకు దొరకలా. ఒక చరణం అయిపోతట అయింది, 2, 3, 170, 180, 180 ఆపవా అంటే ఇంకా ఆపడట ఆయన. వెళ్ళిపోతానే ఉంటుంది, అన్ని లోతైన మాటలు రాసేస్తాడు ఆయన. ఏ విధముగా చూడండి, ఆయన అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆరాధించిన ఆరాధన మూల పురుషుడు. చాలామంది ఆరాధన ఎలా చేస్తారు చెప్పనా? మనసంతా బాగుంటే ఆరాధన చేస్తాం. ఈరోజు పాట పాడు బ్రదర్ అంటే పాడరు ఎందుకు చెప్పండి? మనసు బాగలేదు బ్రదరు. మనసు బాగుంటే పాట. కానీ దావీదుకి చెప్పిన మనసు బాగోకపోయినా మనసు బాగోలేని ఆరాధన కూడా చేస్తాడు ఆయన. అది కూడా ఆరాధనే, ఆనందం ఉన్నా ఒక ఆరాధనే. ఏం చేసిన ఆరాధన చేస్తూనే ఉంటాడు ఆయన. అన్ని పరిస్థితుల్లో దేవుని యోగ్యని గావించే వ్యక్తి ఎవరు? దావీదు. ఇప్పుడు పేతురు గారు అన్న మాట తగిలిద్దాం. ఆరాధనలో మూల పురుషుడిని దావీదు గారిని తీసుకోవడం సబవా కాదా చెప్పండి? సబవే. మరొక మాట, ఆ మాట ఒకసారి చదువుదాం. 2 అపొస్తలుల కార్యములు 2:29 సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడిను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. మూల పురుషుడైన దావీదును గురించి ధారాళముగా మాట్లాడుకునేంత సబ్జెక్ట్ ఉందట. ఆరాధనకి ఎవరు మూల పురుషుడు అంటే ఆయనే. మరొక విచిత్రం ఏంటి చెప్పిన, ఆయన చితార తీసుకుంటేనంటే ఏమి వదిలిపోతాయట? ఈయన ఒకసారి డ్రూమ్ అన్నాడు అనుకోండి, దయ్యం అలా వెళ్ళిపోద్దట. నేను అంటాను, సంగీతాలతో ప్రపంచ చరిత్రలో దయ్యాన్ని వదిలించిన మూల పురుషుడు ఎవడైనా ఉన్నాడా? కనబడింది. సంగీతముతో దయ్యాన్ని వదిలించాడా? సంగీతాలు వాయినప్పుడు దయ్యాలు వచ్చేస్తున్నాయి, అది విచిత్రం. వాడు దయ్యంలాగా అయిపోతున్నారు. ఇటు సంగీతం విన్న తర్వాత ఇలాగైపోయాడంటే దయ్యం వచ్చింది అడికి. చూసారా, దావీదు గారి ప్రసంగాలే, దావీదు గారి యొక్క పాటలే కదట, దావీదు గారు సితార తీసుకొని ఆయన వాయిస్తే దెబ్బకి దయ్యం వదిలిపోయేదట. ఆయనకు ముందు సితార వాయించిన వారు లేరంటే ఉన్నారు, ఆది కాలం నుంచి కనబడతారు. వాళ్ళు ఏం చేశారంటే, ఏం చేశారు, మానసికమైన పాటలకు వాయించుకున్నారు. దయ్యం పట్టినట్టు ఊగేసేవాడట. ఎవరు దయ్యం పట్టినట్టు? దయ్యమే పట్టేసేది ఎవరికి? సౌలు గారికి.
దయ్యం పట్టేసినట్టు ఊగేస్తే ఎక్కడి నుండి దయ్యం వచ్చేసింది దానికంటే? దయ్యం ఇప్పుడు ఎలా పడుతుంది చెప్పనా? ఒక నీకు నచ్చట్లేదంటే నీకు వచ్చేది ఏంటి? అదే దయ్యం. సౌలు గారి మీదకి దురాత్మ ఎప్పుడు నుండి దిగిపోతుంది చెప్పండి? నచ్చట్లా ఎవరు? దావీదు గారు. ఆ నచ్చలేనప్పుడే ఎల్కం బోర్డు ఎవరికి? దయ్యానికి. వచ్చే బాబు నేను ఖాళీగా ఉన్నాను అని వాడు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఊగిపోతున్నాడట. ఎంతగా పెట్టలేకపోతుంటే ఆ టైంకి ఎదురుగా ఎవడున్నా ఏమవుద్ది? చంపేస్తాడు. ఆ టైంలో ఈ అబ్బాయిని ఎదిగారట ఎవరు? ప్రజలందరూ, అధిపతులందరూ. ఒక అబ్బాయి ఉన్నాడండి. వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఆ వీణ వాయించుకుంటూ ఆ చెట్ల కింద గొర్రెల కింద వెనక కూర్చుని అలా వాయించుకుంటూ ఉంటాడు. మరి అతని టాలెంట్ ఆయనకు తెలుసులేదు కానీ చాలా చమత్కారముగా వాయిస్తాడు. అతగాడిని తీసుకొస్తే మన రాజుకు పట్టిన ఈ మానసిక రుగ్మత వదులుద్దన్న నమ్మకం మాకుంది, పిలుద్దామని చెప్పి పిలిపించుకొచ్చారట. ఆ రోజు ఇలా మాట్లాడారేమో ఒక నాయన, ఆ వాయించేది వాయించేది ఆ చెట్టు కింద వాయించక మా రాజు ముందు వాయించవా అని అడిగారు. ఎందుకని అని అడుగుంటాడు. మా వాడికి దయ్యం పట్టింది. ఎవరికి? సౌలుకి. నువ్వు వాయిస్తే ఆ దయ్యం వదిలిపోద్ది అంటే నిజమా? ఒకసారి నీ ఈయన కలపరా అన్నారు ఎవరిని? దావీదు గారిని. ఇలాగ అనేసరికి ఒక్కసారి అలాగ నిమగ్నం అయ్యేసరికి దయ్యం అలా వదిలిపోయేదట. అప్పుడు వెంటనే ఎంత విచిత్రం అంటే, మై డియర్ సన్ డేవిడ్, ఎప్పుడు వచ్చేవయ్యా అని వాడు. నార్మల్గా ఎవరు? సౌలు. అప్పటి వరకు పిచాసులో ఊగిపోయిన సౌలు ఒక్కసారిగా సంగీతం వాయించేసరికి, ఎప్పుడు వచ్చానాయన కొడక అనేవాడట ఎవరిని? కొడుకని పిలిచాడు. ఎవరిని? దావీదు గారిని. ఇప్పుడు వచ్చారా అంటే ప్రజలందరికీ వింత. ఏమిటా వింత అంటే, ఇతని సంగీతంలో దయ్యాలే వదిలిపోతున్నాయి. నేను అంటాను, ప్రపంచ చరిత్రలో సంగీతము చేత దురాత్మలు ఎలగొట్టిన వారు ఉన్నారా? లేరు, రారు కూడా. రాసేసుకొచ్చాక రారు కూడా. ఆయన గురించి ధారాళముగా మాట్లాడవచ్చు. ఆయన మూల పురుషుడిని అంటాను. సంగీతముతో దయ్యాన్ని ఎల్లగొట్టిన వారిలో మూల పురుషుడు ఎవరు? దావీదు. పాటలు ఏ పరిస్థితుల్లో అయినా ఆరాధన చేసే ఆరాధకుడు ఎవరు? దావీదు. మరొక మాట ఉందో చూడండి. అదే సందర్భంలో 40 రోజుల నుంచి ఓ వణుకు పుట్టించేస్తున్నాడు. ఎవరు? గొలియాతు. వాడు అన్నాడట, ఒక్కడు ఇంగ్లీష్ బైబుల్లో గివ్ మీ వన్ మ్యాన్, ఒక నివనర నాకు కొట్టుకోవడానికి అన్నాడు. ఎవరు? గొలియాతు. ఒక్కడుంటే రమ్మండి, ఒక్కడుంటే. రావట్లేదట. అందరూ అంటున్నారట, ఆడ ఐటీ చూడండి, ఆడ భుజబలం చూడండి, మనకి ఎందుకు బ్రదరు? క్యారేజీలు వచ్చాయా అని అడిగారట. ఎవరు? ఈ మిలిటరీ బాయ్స్ అందరూ. లోపలికి వచ్చిన గుడారంలో మిలిటరీ భోజనం ఎలా ఉంటుంది మీకు తెలుసుగా, చక్కగా 3 పూటలు ఎరగొడుతున్నారట. మరి ఆ గుడారంలో కూర్చుని ఏం చేస్తుంటారు అన్ని రోజులు? ఏం చేస్తుంటారు? అవి ఉంటాయిగా పిక్కలు. ఏంటవి? చింతపిక్కలు. ఆట ఆడుకున్నారా ఏంటి? ఏం చేశారు? ఏం చేశారంటే ఏదో కాలయాపన చేస్తున్నారు. మళ్ళీ ఫుడ్ జరిగిపోదని ఇంటి దగ్గర నుంచి రప్పించారట. చూడండి ఎంత బాధ్యతలు అప్పగించారంటే దావీదు గారికి. ఎండకి వానకి తడిసిపోయి గొర్రెల మందల్ని అడవిలో కాసుకుంటుంటే, అడవిలో ఆల్రెడీ కాసుకుంటుండవండి, అర్జెంటుగా పిలిపించి మీ అన్నలు ఎరగదీసేస్తున్నారు అక్కడ. ఎక్కడ? బోర్డర్లో. ఎరగదీసేది ఏమి లేదు, ఇన్ఫర్మేషన్ అలా ఉంది టౌన్లో. స్త్రీల దగ్గర కూడా అలా చెప్పారు, మేము యుద్ధానికి పోతున్నాం తెలుసా అని. ఇంత ఎరగదీసేస్తున్నారు అక్కడికి వెళ్ళి చెబితే, వాళ్ళు ఎరగదీసేది ఏమి లేదు, ఊగేస్తున్నారట అక్కడికి వెళ్ళి తినేసి. ఇక్కడ బ్యాచ్ ఉంటారు యుద్ధానికి వచ్చారు. ఇప్పుడు ఏంటి? వాక్యం వినడానికి. వాక్యం వినడం, దాన్ని జీర్ణించుకోవడం కూడా ఒక యుద్ధ వైఖరి, అదొక యుద్ధ వాతావరణం. చాలామంది ఇక్కడ ఊగేస్తుంటారు చూడండి. ఇంకా అన్నదినక ముందు ఊగేస్తున్నా కొన్ని మొఖాలు నాకు అర్థమవుతుంది. ఇంకా గంట అవుతే ఇంకా ఇంకా సౌలు మీద దిగిపోయినట్టు దిగిపోద్దేమో నిద్రాత్మ. ఇప్పుడు మేము ఏమైనా వాయించలేము. ఇంకా ఏముందంటే ఆ బోర్డులో 2 వైర్లు పెట్టి అవి ఇలా తెచ్చి ఇలా అంటిస్తే అన్ని ఆత్మలు దొలిపోతాయి, నీ ఆత్మ కూడా దూరం అయిపోతుంది. ఎప్పుడే మేలుకొని ఉన్నాడు ఇక పడుకోకండి, నాకు కనబడింది కొన్ని మొక్కలు. ఈసారి ఒక కెమెరా కొందాం. ఎవడైతే చర్చిలో పడుకుంటున్నాడో వాడిని ఒక ఫోటో తీసి, నెక్స్ట్ సండే నీ ఆరాధన భంగిమ చూడమని ఒక ఆ డిస్ప్లేలో వేద్దాం. ఓకేనా? ఏదో ఒక సీసీ కెమెరా పెడదాం. ఎవరు నిద్రపోతున్నారో రికార్డెడ్ వీడియో అది ప్లే చేద్దాం.
చేయాలి మీకు అలాగైతే కానీ ఉండరు. అప్పుడు పొలాలు ఎట్టేసుకుంటారో, జండు మావ రాసేసుకుంటారో, లేదా గిల్లేసుకుంటారో, గిల్లేరా అని చెప్పి గిల్లేసుకుంటారో. తర్వాత మీ ఎంత ప్రయోగాలు మీవి మొత్తం మీద కళ్ళు తెరిచి వాక్యాన్ని వినండా. గిల్లేసుకునేసి ఎగడలు వచ్చేది అట. ఎంత ఎందుకు నేను అలా చెప్తుందంటే చాలామంది ముగ్గులేసేస్తున్నారు దేని మీద, అది చూసారా, పేర్లు ముగ్గులు. అంటే ఇది 2 గంటలు ఈ జేమ్స్ కొడుకు పని పడలేదని నీ ఎన్ని సుక్కలు మా ఎన్ని సుక్కలు అని ముగ్గేసుకుంటున్నారన్నమాట. అంత బాగా పెట్టినారా, యూత్ పిల్లలు ఎక్కువ వేస్తున్నారట. జాగ్రత్త, యూట్యూబ్లో ఏమైనా ముగ్గులు చూస్తున్నారా ఏంది? ఓకే, పేదరు గారిని గురించి మాట్లాడుకునే ముందు పేదరు గారు ఉల్లంఘించిన మాట, క్షమించండి, ఉటంకించిన మాట, మూలపురుషుడైన దావీదు. మూలపురుషుడైన దావీదు ఆరాధనల మూలపురుషుడు, సంగీతాలతో రుగ్మతను వదిలించడంలో మూలపురుషుడు. మరొక మాట, 40 రోజుల నుండి ఒకటి సవాలు చేస్తుంటే ఆ మాటలు పట్టినట్టుగా సిగ్గు లేకుండా 3 పూట్ల అన్నం తినేసి గుడారంలో టైం పాస్ చేస్తున్న పెద్ద మనుషులు, మిలిటరీ జవాన్స్, పెహలవాన్స్లో ఫీల్ అయిపోయి వచ్చిన వారు కూర్చుని టైం అంతా పాస్ చేస్తున్నారట. అలాంటివి మనం వినకూడదు బ్రదర్ అన్నారట. వినకూడదు, మేము ఎందుకు చెప్పినా సున్నితి పొందిన ప్రజానికి అడిగి దుర్భాషలు ఆడుతారు. మేము వింటాం అలాంటివి, మా ఇంట వంట లేవన్నారట. వింటలేదట ఎవరు, వెనకండా వదిలేసాడు. సౌలు కూడా ఏం చేస్తాడంటే కిటికీలోని చూసి ఎవడైనా వాడిని మట్టి కరిపిస్తే రాజ్యంలో సగం మా అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేసేస్తా అన్నాడట. ఇలాంటి ప్రకటనలు చేస్తున్నప్పుడు బుల్లి బుల్లి నడకలేసుకుని మరి ఆ రోజు ఆ వీణ కూడా తెచ్చుకున్నాడు లేదా 3 తీగలు ఉన్నది అలా నడుచుకుంటూ. నిజానికి ఆయన వస్త్ర అలంకరణ కూడా ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఇమేజ్లోకి వెళ్ళండి. ఆ తోలు తట్టి ఇలాంటిది ఏదో కట్టుకున్నాడేమో, లేదో నడుముకే చిన్న ఆఫ్ డ్రెస్ వేసుకుని ఉంటాడు ఎవరు, దావీదు గారు. అలా నడుచుకుంటూ ఏదో జుబ్బ లాంటిది ఏదో వేసుకుని క్యారేజీ పట్టుకుని అలా వస్తున్నాడు. టాక్ వినబడుతుంది ఏమని, ఒరేయ్ పెహలవానుగా పిలుస్తున్నాడురా, 40 రోజుల నుంచి పిలుస్తున్నాడు, ఒక్కరు లేడురా మీ దాంట్లో. అంటే వీళ్ళ మౌనం ఎలా ఉందంటే మేము లేమనుకో, నువ్వు అలాంటి ఏం పట్టించుకోకన్నట్టు చూస్తున్నారు ఎవరి వైపు, పైపచ్చికి పొగుడుకుంటున్నారేమో. ఎలా అన్నవాడు హైటు హైటేరా, ఎలా అన్నాడు భుజబలం మనకు రాదు అని చెప్పుకుంటారు. సిగ్గు లేకుండా ఎవరిని పొగుడుకుంటున్నారు, శత్రువుని పొగుడుతున్నారు. అలా పొగుడుతూ ఉన్నప్పుడు ఈయన అన్నాడు ఎవరు, దావీదు గారు, బ్రదర్స్ నాకు ఒక సౌండ్ వినబడుతుంది, వాడు ఎవడో తెగ అరుస్తున్నాడు, సున్నతి లేనివాడని నాకు అర్థమైంది. వాడు ఫిలిస్తీడు కదూ, వాడు దేవుని ప్రజల్ని ఎంతగా దుమ్మెత్తుబోస్తున్నాడు, నన్ను ఎలామంటారా అన్నారు. అన్నారు ఏమన్నావు అన్నారు, మీరు అన్నది కరెక్టే, నన్ను ఎలామంటారా అని అడిగాడు. అడిగితే మరే నీ వయసు ఎంత, నీ హైట్ ఎంత, మాకు వినబట్టలేదా, వినబడలేనట్టు మేము ఉండలేదా, పెద్దోళ్ళని చూసుకొని నేర్చుకున్నట్టు చూసారు ఎవరి వైపు, దావీదు వైపు. నేను ఏమైనా తిరగబడుతున్నావా, మాకు లేదా, ఇదిగో 40 సంవత్సరాల నుంచి లేదా కొన్ని సంవత్సరాల నుంచి మిలిటరీలో సీనియర్ సిటిజన్స్, మేము కత్తి నైపుణ్యం ఎరిగిన వారు, మేము యుద్ధంలో అనేక అనుభవాలు ఉన్నవారు, మేమే ఆ డైలాగ్స్ వినలేనట్టుంటే ఏ యుద్ధం తెలియని వాడిని వచ్చి ఎలా చంపేస్తానంటావు అంటే అవన్నీ కదండి, ఆయన చంపేస్తే ఏమైనా గిఫ్ట్లు ఉంటాయా అని అడిగాడు మళ్ళీ తిరగేసి. ఎవరు, దావీదు గారే, ఎవడో అందించాడు మళ్ళీ అంటాడు కుదురుండు వెళ్ళినాడు, సగం భాగం ఇచ్చి అలా అమ్మాయిని చేసేస్తాడంటాను. నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే సరదాగా ఇలాగా ఉంటాడు, అమ్మాయికి సొట్టబొక్కలు ఉంటాయా అని. అవన్నీ ఎంత బాబు, నువ్వు ఆయన చెప్పడం ఏంటి, చంపేస్తాను ఏమైనా ఉందా లేదా, సరే గిఫ్ట్లు రెడీ చేసుకోమానండి, వాళ్ళ అమ్మాయిని కూడా రెడీగా ఉండమని చెప్పండి, వెళ్తాను ఇద్దరు. కంటే ఈ టాక్ అలా పంపించేశారు ఎవరి దగ్గరికి, అన్నల దగ్గరికి, సౌలు దగ్గరికి. మీ వాడు తెగేస్తున్నాడు క్యారేజీలు తెచ్చి, అస్సలు ఉండనట్టున్నాడు, ఎగిరెగిరి పడిపోతున్నాడు, మీ తాలూకా అనుకుంటాను, మీ బ్రదర్ అనుకుంటాను, ఓ ఊగిపోతున్నాడు, ఆగల ఆపలేకపోతున్నావండి, దగ్గర ఎగిరెగిరి పడిపోతున్నాడు, ఉవ్వెత్తిన డ్యామని ఆపలేనట్టు మీ వాడు ఓ డ్యామ్ ఎత్తిన్నట్టున్నాడు, ఒకసారి చూడవయ్యా అన్నారు. వచ్చాడు పెద్దోడు, వచ్చి అడుగుతున్నాడు, నాకు తెలుసురా నువ్వు ముందు నుంచి ఇలాంటి మనిషివని నాకు తెలుసు, వద్దన్న పని చేస్తావు, గొర్రెలు వదిలేసావు గాలికి, మరి ఏదో బాధ్యత ఉన్నట్టు, ఏం చేసావు, ఏం జరిగింది అని ఓ ఊరక అరిచేస్తున్నారట. ఎవరి మీద, దావీదు మీద అరిచేసి, ఓ ఏం చేయాలి నాకు తెలుసు, నువ్వు యుద్ధం చూద్దామని కదా క్యారేజీ వంక దగ్గరకు వచ్చేసావు, మాకు తెలుసు నీ వైఖరి చిన్నతనం నుండి ఇంతే అన్నారట. అవేం పట్టించుకోలేదు కానీ
అనలు తిరుతున్నప్పుడు ఎలా ఉన్నాడు నాకు తెలిసి ఇలా చేతులు కట్టుకుని మనసులో అనుకుంటాడు ఏడుసార్లు ఎదవాలా అనేసి తిట్టుకుంటే తిట్టుకోండి అని తిట్టుకుంటే తిట్టుకోండి అని మౌనం ఉండిపోయాడు వాని అన్నన్ను ఏమి అలా అలా మౌనం ఉండిపోయిన తర్వాత వెళ్ళాడు ఎంత విచిత్రం అంటే వెళ్ళిన తర్వాత ఐదు రాళ్ళు ఎట్టుకు ఐదు రాళ్ళు తీసుకెళ్ళి నాలుగు రాళ్ళు ఇంకా బ్యాలెన్స్ వదిలేసి ఒక రైతు కొట్టు వచ్చేసాడట. వెళ్ళే ముందు డైలాగ్స్ ఏంటంటే వాడు అడుగుతున్నాడు పొలోమని ఎవడు ఎవరు గొలియత్ ఏమిట్రా నువ్వు మరి అంత నన్ను అంత సీపుగా లెక్కేస్తున్నావు కనీసం కత్తి లేదు ఏమీ లేదు కరెక్ట్గా వచ్చేస్తున్నావు ఏంటి కుక్కను అనుకున్నావా అంటే ఇలా పైనుంచి కిందకు చూసి నువ్వు అంత పొడవ ఉన్నా కానీ నా దృష్టికి కుక్కవే అన్నాడట. రే నేను చెబుతున్నా నా దేవతల పేరు మీద చెబుతున్నా నీ శరీరాన్ని ముక్క ముక్కలుగా చేసి ఆకాశ పక్షులకి భూ జంతువులకి ఎగరవేసేస్తానంటే ఓకే ఇప్పుడు నా డైలాగ్ చెప్తాను విన్నాడట. ఏడు చెప్పనా నీ పీక నరికేసి నీ శరీరాన్ని ఆకాశ పక్షులకి భూ జంతువులకి ఎగరవేసేస్తాను యెహోవా జీవము తోడు అన్నాడట. వాడికి అర్థం అవ్వట్లేదు నరికేస్తావా కత్తిలేంది ఎలా నరికేస్తావురా అనుకుంటాం. దావీదు దగ్గరికి పక్కకు జరిగి బ్రదర్ దావీదు నీ చేతులు ఉన్నవి రాళ్ళు నీ చేతులు ఉన్నవి ఒడిశల గట్టుకుంటే కర్ర ఉంది వాడు తల ఎలా నరికేస్తావు బ్రదరు అని అడిగామనుకోండి మనల్ని ఇలా దగ్గర పిలిచి బ్రదర్ ఇలారా అని పిలుస్తాడు. చెవులు చెప్పి వాడి కత్తుందా వాడి కత్తే మన కత్తు అవుతుంది చూడు అన్నాడట. అది ఎలాగంటే వెయిటెన్సీ చూడు అన్నాడట. నిజంగా సీన్లో మనం తెగ టెన్షన్ అయిపోయి మోషన్స్ అయిపోయి అక్కడ ఉండలేక వీడు ఏంటి ఇంత డైలాగ్ భారీ డైలాగ్ కొట్టేస్తున్నాడు వీడు జయించేదేమో పొరపాటు వీడు వెళ్ళి ఓడిపోయాడంటే పిల్ల కట్టుకుని ఒక్కొక్కడిని అలా లేపెత్తాడు ఎవరు ఏడ్రో వాగారు ఇందాక అని వీడిని చూస్తే అవునా కదా ఆడు ఐటీ ఉన్న చూసి వీడు కనీసం లోబడి మాట్లాడలేదు ఇంత దారుణంగా రచిపోతుంది వీడు సపోర్ట్ చేసి అనుకుంటే దగ్గరికి వెళ్ళి దావీదుతో మాట్లాడాలని భయం. ఎందుకంటే ఇప్పుడు దావీదికి ఎవడెవడు సపోర్ట్ చేసాడు అందరు లైన్లోకి పిలుస్తాడు ఏమాత్రం వాడు నగ్గినా ఎవరు గొలియాతు కత్తేది బ్రదర్ అని అడగడానికి కూడా భయం వేస్తుంది. అలాంటి టైంలో ఒకవేళ మనం ఉంటే తెగ టెన్షన్ అయిపోయి బీపీ షుగర్ ఆ రోజు వచ్చేది మనకి. అలాంటి దావీదు అంటాడు చూస్తూ ఉండండి ఏం చేశాడయ్యా అంటే వాడి కత్తి దావీదు తీసుకుని వాడి కత్తితో వాడి తలనే నరికేసి బోర్ల పడేసేసి కత్తి తల ఆ వయసులో ఇలా పట్టుకుని వచ్చి బాగవేనండి ఈ మాట చెప్పడానికి ఇదంతా చెబుతున్నాను కత్తి తల ఇలా పట్టుకుని వచ్చి నిలబడి సౌలు ముందుకు వచ్చి నాయక ఏం చేయమంటావు చేతులు కట్టి నిలబడ్డాడట. ఎంత విచిత్రం చూడండి. ఏ ట్యాగ్లైన్ నేను తగిలించాలనుకుంటున్నానంటే రోస విధేయతని ఒకేసారి చూపించే మూల పురుషుడెవరు దావీదు. ఎంత బాగుందో చూడండి. అంత బయట ఆయన రక్తాన్ని ఒలికించేసి శత్రువును మట్టి కరిపించేసి కత్తిని తలకాయని చేత పెట్టుకుని వచ్చి సౌలు ముందు నిలబడి రాజా మీ చిత్తమే సిద్ధించుగాకన్నట్టు నిలబడిపోయాడట. అక్కడ చూస్తే అంత రోషంతో ఊగిపోయి ఇక్కడికి వచ్చేసరికి వెంటనే సీన్ కూడా ఇంకా దాటలా ఇలా వచ్చి విధేయత చూపిస్తాడట. సౌలు అన్నాడట రేపటి నుండి మన వాడిని ఆయుధములు మోయేవాడుగా మన బెటానియంలో చేర్చుకొని మనం కొత్త నోటిఫికేషన్ ఇచ్చాడట. చూసారు మీ చిత్తమే సిద్ధించుగాకని వెనక ఆయుధాలు మోసుకుంటూ తిరుగుతున్నాడు. ఎంత ఎలాంటి వాడిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాలి అలాంటి రాజు ఆయనకి ఇచ్చిన పోస్టింగ్ ఏంటంటే ఏమోయడం మారణాయుధాలు మోయమన్నారట. అలాగే లోబడి ఉండిపోయాడట. నేను అంటాను మనకు తెలియంది అంటే చెప్పనా రోషం ఎక్కడ చూపించాలో తెలియదు విధేయత ఎక్కడ చూపించాలో తెలియదు మనకి. దావీదుని చూడని చరిత్రలో రోషం ఎక్కడ చూపించాలో ఆయనకు తెలుసు విధేయత ఎక్కడ చూపించాలో ఆయనకి తెలుసు. ఆయన చరిత్రలో ఇట్టి వారులో మూల పురుషుడు. ఎన్నెన్ని మాట్లాడుకోవాలి ఆయన గురించి. ఆరాధన చేయడంలో ఆయన మించిన వాడు లేడు మూల పురుషుడు. నెక్స్ట్ సంగీతముల చేత దురాత్మలను ఎల్లగొట్టడంలో మూల పురుషుడు. నెక్స్ట్ రోషమును విధేయతను ఒకేసారి ఒకే సమయంలో పాటించే మూల పురుషుడు దావీదు. ఆయన గురించి ధారాళముగా మాట్లాడవచ్చు ఆయన గురించి విస్తరించి మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఆయన గురించి కనబడే మరొక రమ్యమైన మాట ఏంటంటే ఆజ్ఞల ప్రేమికుడు వాక్య ప్రేమికుడు ఎవరు దావీదు గారు. ఎంత వాక్య ప్రేమికుడు అంటే ఆయన మీరు గమనిస్తే దివారాత్రులు పగలు
చదివేస్తాడట, పగలు రాత్రి కూడా చదువుతాడట. అదే మాట వెనక ఏంటంటే ధ్యానంలో కూడా ఉంటాడట. దివారాత్రులు మీరు గుర్తుపెట్టుకోండి, ఆయనకి ఏమన్నా సమయం దొరికితే ఆయన సమయాన్నంతా ఇచ్చించేది ఎక్కడ? ఆ ధర్మశాస్త్రం దగ్గరే ఉంటాడట. ఆ ధర్మశాస్త్రాన్ని చదవడం కదా, రాత్రి పగల్లో ఆ ఊహల్లోనే తేరుతూ ఉంటాడు. ధ్యానం అంటే ఏంటి? అదే ఊహలో ఉండడం. వాక్య ప్రేమికుల్లో ఆయన మొట్టమొదటి పురుషుల్లో లెక్కలో మనం వేయగలిగితే ఆయనకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు. ఆయన ఎంత ప్రేమిస్తాడంటే వాక్యాన్ని, ఇదిగో నీ మీదకి ఇలాంటి కార్యములు చేశావో నీకు మూడు ఆఫర్లు ఇస్తున్నా, ఈ మూడిట్లో ఏం కావాలి తెలుసుకో. నువ్వు లెక్కలేసావుగా, దేవుని ఆజ్ఞ ఇది, నీ తిక్క తీరిపోద్దంటే ఆ ఆజ్ఞను బట్టి లోబడి ఆనందపడిపోయాడు ఎవరు? దావీదు గారు. వాక్యం ఎలాంటి ఆజ్ఞ ఇచ్చినా, ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చినా ఆజ్ఞలలో ఆనందించేవాడు ఎవరంటే దావీదు. ఆజ్ఞలలో ఎవరైనా ఆనందిస్తారా? ఆజ్ఞ ఎక్కువైపోతే కొలిది మనం ఏం చేస్తాం? తెగ ఇబ్బంది పడిపోతాం, చూడొద్దు, తినొద్దు, తిరగొద్దు, అలా ఉండొద్దు, ఇలా అవుతుంది అంటే మనకి సంఘం ఎలా ఉంటుందో చెప్పిన సెంటర్ జైల్లో కనబడుతుంటుంది మనకి. ఇటు అన్ని రూల్స్ ఏంటంటే సంఘంలో మరీ దారుణం కానీ రాలేకపోతున్నాం. కానీ దావీదు ఏంటి చెప్పిన, కొత్త ఆజ్ఞ దేవుడు ఏదన్నా ఇచ్చి ఆజ్ఞలు ఇలా ఉన్నాయి ఇది దాటావో అంటే ఆ ఆజ్ఞ చూసి నీ ధర్మశాస్త్రము చాలా రమ్యముగా ఉందంటాడట, నీ ఆజ్ఞలు చాలా బాగున్నాయంటాడట. ఆయన రాసిన మాటల్లో ఒక మాట ఏంటంటే దివారాత్రులు ధర్మశాస్త్రమందు ఆనందిస్తున్నాడు. నేను అంటాను వాక్యమందు మనం ఎప్పుడు ఆనందించగలమంటే మనలో లొసుగులు లేనప్పుడు ఆనందించగలం. మనలో జీవితమంతా లొసులుగా తప్పులు తడకగా ఉందనుకోండి, వాక్యం చదువుతున్నప్పుడు గుండె ఎలా కొట్టుకుంటే చెప్పండి, వేగం పెరిగిపోతుంటుంది, ఆనందం ఉండదు, మరి బాధ భయం, దేవునికి ఇంత వ్యతిరేకంగా నేను ఉన్నాను ఏంటి అని. కానీ దావీదు చూడండి, ఏ ఆజ్ఞ చదువుకున్నా అది భలే ఉందరా అనుకున్నాడు. ఏ ఆజ్ఞ చూసినా ఆ ఆజ్ఞను బట్టి ఏం చేసేవాడు? ఆనందపడిపోయేవాడట. అందుకే ఆయన చూడండి, ఆయన కీర్తనలో మీరు ఎక్కడ కదపండి, ఆయన మాటల్లో ఒక మాట హెచ్చించి మాట్లాడిన మాట, నీ నామము కంటే నీ వాక్యముని హెచ్చించేది, అందుకు నీకు స్తోత్రం అంటాడు, నీకు స్తుతులు కలుగునగాక అంటాడు. అంటే వాక్యం అంటే పిచ్చి పిచ్చిగా వినేవాడు ఎవరు? చదివేవాడు ఎవరు? దావీదు గారు. ఇప్పుడు నేను అంటాను, అంత ఆజ్ఞలు పాటించిన వారిలో ఆయనే నెంబర్ వన్ పురుషుడిగా మనకు కనబడతాడు. ఎట్లా అని చెప్పిన, ఒకవేళ మరొక కొలతలో ఆయన చూస్తే క్షమాపణ కొరకు అంతగా కన్నీరు కార్చిన వారిలో చరిత్రలో ఇక మీకు ఎవరు కనిపించరు. ఎవరు? దావీదు గారే. క్షమాపణ వచ్చిన తర్వాత కూడా మీరు చూడండి, క్షమాపణ వచ్చిన తర్వాత ఏమైపోవాలి? ఎగిరి గెంతేసి ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ దావీదు గారు చూడండి, క్షమాపణ వచ్చిన తర్వాత కూడా ఏడ్చాడట. ఎంతగా ఏడ్చాడట? పరుపులు తేలిపోయలేటి, క్షమించిన తర్వాత కూడా. నిజానికి క్షమించిన తర్వాత మనం ఏం చేద్దాం? బడాకాని ఎట్టి ఏం చేద్దాం? అందరం పిలిచేద్దాం ఇంటికి, క్షమాపణ వచ్చేసింది అనేసి పెద్ద భోజనం పెట్టి అందరితో కృతజ్ఞత కూడా కట్టేద్దాం. కానీ ఆయన చూడండి, క్షమాపణ వచ్చిన తర్వాత కూడా ఆయన బాధ ఏంటి చెప్పిన, పొరపాటున ఆయన తప్పు చేసిన ఆ స్థలంలోకి వెళితే చి నా తండ్రికి వ్యతిరేకంగా నేను ఇక్కడే తప్పు చేసిన తెగేడ్చేవాడట. ఏదన్నా తప్పు ఏదన్నా పరిస్థితిని చూస్తే ఆ తప్పు గుర్తొచ్చినప్పుడు ఏడ్చేసాడు. ఎక్కడికి పోయినా తెలిసి 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 నా దేవునికి వ్యతిరేకంగా ఇంత పాపం చేశాను ఏంటని తెగ ఏడ్చేవాడట. ఎంతగా ఏడ్చాడంటే, క్షమాపణ పొందక మునుపు ఏడ్చారంటే ఒక అర్థముంది, క్షమించిన తర్వాత కూడా ఏడుస్తున్నారంటే ఇలాంటి వాణ్ణి గూర్చి మనం ఎక్కడైనా చరిత్రలో చూడగలవా? చూడలేం, చూడలేము. తప్పిపోయిన కుమారుడు ఉన్నట్టు వాడికి ఎప్పుడు ఆనందం? క్షమాపణ వచ్చిన తర్వాత ఆనందం. అక్కడ చిన్న టెక్స్ట్ ఉంది, మీరు జాగ్రత్తగా చూస్తే, తప్పిపోయిన కుమారుడు వస్తే వచ్చిన తర్వాత తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వాడిని స్వీకరించి లోపల తీసుకెళ్ళి ఒక మంచి పశువుని వధించి ఆహారం పెడుతుంటే ఆ తర్వాత ఆనందంలో కూడా పాలు పంపులు పొందాడు ఎవరు? తప్పిపోయిన కుమారుడు. కానీ దావీదు చూడండి, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడిలా క్షమాపణ పొందినా ఆ ఇందులో కూర్చుని ఒకవేళ ఆ ముద్ద కలుపుతుంటే దావీదు ఏడుస్తాడేమో. ఇలా కలుపుతూ, ఈ ముద్ద తినడానికి కూడా అర్హత లేదు తండ్రి, నీకంత వ్యతిరేకంగా నేను పాపం చేశాను. మరో గమ్మత్తు ఉండి చెప్పిన, దావీదును గూర్చి ఆయన గూర్చి తప్ప ఇంకెక్కడ ఎవరు గూర్చి అంత బలమైన సాక్ష్యం ఇవ్వాల. ఎవరిచ్చినా సాక్ష్యము గుర్తుపెట్టుకోండి, దేవుని కోసం ఇచ్చారు.
కానీ దావీదు కోసం ఒక ప్రత్యేకమైన సాక్ష్యం దేవుడు ఇచ్చాడు. ఎవడో చెప్పనా, ఆయన జీవితంలో ఈ ఒక్క తప్పు తప్ప ఇక ఏ తప్పు ఆయన జీవితంలో చేయలేదట. నేను అంటాను, ఇలాంటి సాక్ష్యం పొందుకున్న వారిలో మూల పురుషుడు లిస్టులో కనబడేది ఎవరు చెప్పండి? ఫస్ట్ ప్లేస్లో దావీదే. క్షమాపణ పొందిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుని కొరకు సాక్ష్యం ఒక పెద్ద వింత అయితే దేవుడే సాక్ష్యం ఇచ్చాడట, ఇదిగో ఇతడి జీవితంలో మరల ఇంకెప్పుడు తప్పు చేయలేదు, చేయలేదట. ఒకే ఒక తప్పు బెచ్చబ విషయంలో, ఇక మరలా తప్పు చేయలేదట. అంతగా విధేయ చూపించాడు. క్షమించిన తర్వాత ఏమని బతుకులు అడుకున్నాడంటే, తెలిసి తెలిసి తప్పు చేశాను ప్రభువా, నన్ను కడగవా అని అడిగాడు. క్షమించిన తర్వాత కూడా ఏమని అడిగాడంటే, క్షమించనుగా అన్నట్టు చూస్తే పాటలు ఏమని రాసుకుంటున్నాడంటే, నీ ఆత్మ నాకు అనుగ్రహిస్తావు కదూ, దూరం చేయొద్దు అని రాశాడట. ఇంకా ఏమని రాశాడో చూడండి, ఇసోపుతో నన్ను కడిగి అన్నాడట. ఎమ్మమ్మ కంటే తెల్లగా నడిచే, మరలా రక్షణ ఆనందం నాకు ఇవ్వు, క్షమించను కదా ఇస్తాను కానీ అంటే ఎక్కడో ఆయనకి పట్టని మనసు అడుగుతూనే ఉన్నాడట. అంత ఏడ్చాడు చూడండి. దావీదుని గురించి మనం చూస్తే ధారాళముగా మాట్లాడొచ్చట మూల పురుషుడు. ఇప్పుడు నేను అంటాను, ఆదాము శారీరకంగా మూల పురుషుడు, నావోము శారీరకంగా మూల పురుషుడు, ఆత్మీయంగా అబ్రహాము మూల పురుషుడు, ఇన్ని గుణగణాల్లో మూల పురుషుడు ఎవరు? దావీదు. ఒక్కటా రెండా ఆయన గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టాలి, కానీ ధారాళముగా మాట్లాడుకోవచ్చు. ఒక్క విషయం కాదు ఆగిపోయింది. మళ్ళీ చూద్దాం ఒకసారి పేతురు గారి దగ్గరికి వెళ్ళి, పేతురు చేసిన ప్రసంగంలో 2:29 సహోదరులారా, అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది, అతడు ప్రవక్త అయ్యుండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదనని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ముద్దు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళములో ఎడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పను. జాతివనండి, దావీదు గారిని గూర్చి మాట్లాడుతూ మరొక మాట ఇచ్చాడు, ఆయన మూల పురుషుడు అన్నాడు. ఆ మూల పురుషుల్లో ఇప్పటివరకు ఇన్ని గుణగణాలు ఆయనలో చూస్తే మరొక సాక్ష్యం కూడా ఉంది. ఈ టెక్స్ట్ అనుసారముగా మనం చూస్తే, నేను అంటాను, ఈ ప్రసంగంలో పరిశుద్ధాత్మను ఎత్తుకున్నాడు, నెక్స్ట్ యోవేలు ప్రవక్తను ఎత్తుకున్నాడు, నెక్స్ట్ ప్రసంగానికి రమ్యమైన ఆకర్షణీయమైన వ్యక్తిగా ఎన్నుకోబడిన వ్యక్తి మూల పురుషుడు దావీదు. ఎందుకు ఆయన గురించి ఎత్తుకోవడం జరిగిందంటే, పునరుద్ధానం గురించి అంత స్పష్టంగా మాట్లాడిన వారు చరిత్రలో ఎవ్వరూ మీకు అనిపించరు. ఒకే ఒక్కరు పునరుద్ధానం గురించి స్పష్టముగా మాట్లాడారట, ఎవరు? దావీదు గారే. ఏమని మాట్లాడాడు చూడండి, పునరుద్ధానం గురించి 31:1 క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఎంత ముందుగా? అపోస్తులు కన్నా ముందుగా తెలుసుకొని. అపోస్తులకి కూడా ఉన్న అర్థం అవ్వలేదు, యూదులందరూ ఎన్నిసార్లు చదువుకున్నా అర్థం అవ్వలేదు, అనేక మంది ప్రవక్తలు వచ్చి బోధించినా అనేక మందికి ఎక్కలేదు, కానీ క్రీస్తు మరలా పునరుద్ధానం చెందుతాడు మానవాళి కొరకన్న విషయాన్ని బాహాటముగా పాటలు రాసిన వ్యక్తి ఒకే ఒక్కడు ఎవరు? దావీదు గారు. ఎక్కడ రాశాడైనా 16వ కీర్తనలో రాస్తాడు. ఆ 16వ కీర్తన ఒకసారి చూడండి, 16వ కీర్తన మరలా అక్కడికి. 16వ కీర్తన 8వ వచనం సదాకాలము యెహోవయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి
కొల్లు పెట్టనయ్యో. ఇది దావీదట తన గూర్చి రాసుకున్నది కాదట, అది తన గూర్చి కాదన్న సంగతి దావీదుకు తెలుసు అన్న సంగతి ఎవరు చెబుతున్నారు? పేదరు గారు. ఆయన ఒక గొప్ప ప్రసంగం ఇక్కడ. ఆయన ప్రసంగం చేయడమే కాదు, పూర్వకాలపు భక్తుల మనసులో ఏముందో కూడా చెప్పే ప్రసంగి ఇక్కడ ఎవరు? పేదరు గారు. ఇటు పూర్వకాలపు మనుషుల మనసుల్లో ఏముందో ఈయనకి ఎలా తెలుస్తుందంటే, ఈయనకి తెలియదు, ఈయన నడిపించే పరిశుద్ధాత్మకు తెలుసు. ఆ రోజు సేవ చేశారో ఆయనకి తెలుసు. అందుకే దావీదు రాస్తున్నప్పుడు ఆయన మనసులో ఎవరున్నారంటే, అది దావీదుని గుర్చి రాసుకున్నది కదట. మరి ఎవరిని గుర్చి రాసిందంటే, తన పరిశుద్ధుని గుర్చి రాసుకున్నదట, తన ప్రభువుని గుర్చి రాసుకున్నదట. ఎవరు తన ప్రభువు అంటే ఎవరు? ఎవరు తన పరిశుద్ధుడు? యేసుక్రీస్తు. అందుకే ఇదే పేతురు గారు ఏమైనా కల్పికపోతారు చూడండి, ఇదే 2వ అధ్యాయం 25వ వచనంలో ఆయన గుర్చి దావీదు ఇట్లనే, ఆయనను గుర్చి, ఎవరిని గుర్చి? యేసుక్రీస్తుని గుర్చి. ఆయన గుర్చి దావీదు ఇట్లనే, అంటే దావీదికి అర్థమైంది ఇది నా గుర్చి కాదు, ఎవరి గుర్చి? ప్రభువుని గుర్చే అని. ఎందుకంటే మనుష్యుడిగా ఇవి నాకు వర్తించో, రాబోతున్న అభిషక్తుడు ఒక ఆయన ఉన్నాడన్న సంగతి ఆయనకి బాగా తెలుసు. ఏమని రాస్తున్నాడు చూడండి, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని చూసి చుంటిని, ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను, కావున నా హృదయము ఉల్లసించను, నా నాలుక ఆనందించను. ఎల్లప్పుడూ చూస్తున్నాడు ఎవరిని? ప్రభువుని. మరి ఎలా చూశాడంటే మనకు అర్థం అదంతే. ఎలా చూశాడంటే ఎల్లప్పుడూ ప్రభువుని చూస్తున్నాడట, చూస్తున్నట్టుగానే బతికేశాడట. అదృశ్యుడైన వాడిని చూశారట భక్తులు. చూసి ఎల్లప్పుడూ చూస్తున్నాను, ఆయన నా కుడిపార్శ్వమున్నాడు, నేను కదల్చబడను, ఆయన నాతో ఉంటే నాకు ఏ డోకా లేదన్నాడట. ఇంకేమన్నాడు చెప్పనా? కావున నా హృదయము ఉల్లసించను, నా నాలుక ఆనందించను. ఎంతగా ఆనందించాడు చెప్పనా దావీదు గారు? రాజ్యం పోయింది, కొడుకులు తిరగబడిపోయారు, ప్రజలే చివరికి సపోర్ట్ లేకుండా పోయింది, నమ్మిన వారే ఆయనకి ఎన్ని పూట్ల తయారైపోయారు. ఆ టైంలో అడవికి పోయి బిక్కు బిక్కుమని తిరుగుతాయని రాసిన పాట ఏంటో చెప్పనా? యెహోవా ఎదుట పచ్చని ఒలీవల మొక్క వలే ఉన్నానంటాడు. ఎప్పుడు? ఇటు రాజ్యం పోయి అన్నీ పోయి చివరికి బిక్కు బిక్కుమని తిరుగుతూ అడవిలో తిరుగుతున్నప్పుడు అప్పుడు ఆయన అన్న మాట ఏంటి చెప్పిన? యెహోవా ఎదుట పచ్చని ఒలీవల మొక్కలా ఉన్నానన్నమాట. ఎవరని పిలిచి? పచ్చగా ఎక్కడ ఉన్నవే, రాజ్యం పోయింది కదా అంటే ఆయన అంటాడు, నీకు తెలియదులే ఆయన ఎదుట ఉన్నానంటాడట. కొడుకులే తిరగబడుతున్నా కదా, ఏది నీ పచ్చదనం అంటే నీకు తెలియదులే. ఆధ్యాత్మిక తీవ్రతలు ఆయన ఎదుట నేను ఎప్పుడు నిండు వృక్షంలా ఉన్నానంటాడు. దావీదు గారు ఎంత ఆనందించాడంటే ప్రభువుని కలిగి దేవుని ఎదుట ఆయన నిలబడుతున్నప్పుడు ప్రభువునందు స్థిరుడుగా ఉన్న ఆయన కదల్చబడకుండా ఎప్పుడు ఆనందిస్తూ ఉండిపోయాడట. ఆనందం అన్న మాటే, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుల్లిపెట్టనీవు, నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనము అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. చూడండి ఎంత ఉందో, నీ పరిశుద్ధిని కుల్లుబెట్టనీయవు. ఆ మాట దావీదు కొరకు కదట, మరి యేసుక్రీస్తు కొరకే. ఈ మాట దావీదు కొరకు కాదు అనడానికి బలమైన సాక్ష్యం ఎవరంటే దావీదే. ఇంకా బలమైన సాక్ష్యం ఎవరంటే పెంతెకొస్తులో ప్రసంగం చేస్తున్న పేతురే. ఇంకా బలమైన సాక్ష్యం ఎవరంటే వీటన్నిటి నడుము వెనక నడుస్తున్న పరిశుద్ధాత్ముడే. దావీదు గారికి ఏం తెలిసిందంటే జీవ మార్గాలు తెలిసిపోయాట. ఏమిటా జీవ మార్గం అంటే ఎవరు చెప్పండి? ఎవరా జీవ మార్గం? యేసుక్రీస్తు. ఆయన ద్వారానే జీవం. ఆ జీవాధిపతి చంపబడినా మరలా తిరిగి లేస్తాడన్న సంగతి అర్థమైపోయిందట. నేను అంటాను, పునరుద్ధానమును గూర్చి ఇంత బాహాటంగా మాట్లాడిన వారిలో ఈ లిస్టులో పేతురు గారికి దొరికిన మూల పురుషుడు ఎవరు? దావీదు దొరికాడు ఆయనకి. ఆయన ప్రసంగానికి కీ రోలుగా ఆ రోజు కనబడింది ఎవరంటే దావీదు గారే కనబడ్డాడు. అప్పుడు మాట్లాడి మూడు ముక్కల్లో తేల్చాడట, ఇదిగో ఏ వేల గ్రంథం మీరు చదువుకున్నారా? మేము ఏదో కొత్త మద్యం తాగేసామంటున్నారే. కొత్త మద్యం కాదయ్యా, ఆత్మ దిగిన వారు ఇలా ప్రవశిస్తారని ఏ వేల చెప్పాడే అదే జరుగుతుంది. ఇది పక్కన పెట్టండి, మరొక మాట మీకు చెప్తాను. ఏ వేల ఒక మాట అనడగా,
అద్భుత కార్యాలు జరుగుతాయని. ఆ జరిగినవి ఎక్కడ జరుగుతున్నాయో మీకు ఏమైనా కనబడ్డదా? ఆ నజరుడైన యేసు చేత అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయబడ్డాయి. అది మీరేం చేశారు తెలుసా? దేవుని చేత అభిషేకింపబడిన ఆ వ్యక్తిని, ఆ నజరుడైన యేసుని మీరేం చేశారు? చంపేశారు. మరలా నేను చెప్తున్నాను, మీరు చంపేశారని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన తిరిగి లేచాడన్న సంగతి మీకు తెలియలేదు, కానీ మీ పితరుడైన దావీదుకు బాగా తెలుసు. ఆయనకి బాగా తెలుసు అన్న సంగతి నేను సాక్ష్యం చెప్తున్నాను. ఆయన కీర్తన రాసినప్పుడు ఆ కీర్తన ఆయన కొరకు రాసుకోలేదు. మరి ఎవరి కొరకు రాసుకున్నాడు? తన ప్రభువు కొరకు రాసుకున్నది. ఆ ప్రభువు లేచాడు. అప్పటి వరకు నజరుడైన యేసు, నజరుడైన యేసు, నజరుడైన యేసు అన్న ఆయన పేతురు గారు ప్రసంగం ముగిస్తే ఎవడు చెప్పిన ఆయన ప్రభువు అంటాడు. యూదులందరూ ప్రభువుగా ఒప్పుకునేది ఒకే ఒక్క శబ్దం ఎవరి దగ్గర అంటే యెహోవా దగ్గర. కానీ ఈరోజు ఒప్పుకుంటున్నారట. ఇన్ని సాక్ష్యాలతో దావీదు గారిని కళ్ళ ముందు పెట్టి ఆయన మాట్లాడి ధారాళమైన విషయాల్లో ఒక మూల పురుషుని లేపి ఆయన మాట్లాడినప్పుడు ఆయన పునరుద్ధానం చెందుతాడని మేం చెప్పడమే కాదు, దావీదు కూడా చెప్పాడని మూడు మొక్కల్లో తెలిసేసరికి ప్రసంగం అంతా అయిపోయాక అన్నారట, బ్రదర్ పేతురు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? నాకు చాలా బాధ కలుగుతుంది. అలాంటి అభిషక్తిని మేము చంపేశామా? మా దావీదే గుర్తించిన వాడిని మేము చంపేశామా? ఇప్పుడు మేము ఏం చేయాలంటే అప్పుడు అంటాడు ప్రసంగంలో కాదు బయట, ఏమని? మీరు మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి. బాప్తిసం తీసుకుని మారు మనసు పొందితే ఈ వరం మీకు కూడా అనుగ్రహం. అలా 3000 మంది మారిపోయారట. నేను అంటాను ఆత్మ నడిపింపు ఉండాలి, కానీ ప్రసంగంలో పెద్ద మర్మాలేం అవసరంలా. ఆత్మ మనల్ని నడిపిస్తే ఆ సామాన్యమైన మాటలు కూడా వినేవాడికి ఎలా ఉంటాయి? వాళ్ళ గుండెలు పొడవబడతాయట. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలాసార్లు ఈ ఒత్తిడి మధ్య అప్పటి వరకు 8:30, 8:00 నేను డ్యూటీ ముగించుకుని ఇక అరగంటలో గంటలో 100 కిలోమీటర్ల దూరం మీటింగ్కి వెళ్ళాలంటే వెళ్ళిన తర్వాత ఏదో ఒక మెసేజ్ 4 ముక్కలు మనసులు లేదా కారులోనే ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళిన చెప్పిన తర్వాత ఒత్తిడి వలన కొన్నిసార్లు ఆ సౌండ్ సరిగ్గా లేకపోతే సెట్ అవుతుంది. నాకు అనిపిస్తుంది ఏం చెప్పలేకపోతున్నాను ఈ రోజు అని. కానీ విచిత్రం ఏంటి చెప్పిన కారు ఎక్కిన తర్వాత శ్రీగంధ అనే వాళ్ళు అందరూ అంటారు, బ్రదర్ ఈరోజు మెసేజ్ ఎరగొట్టేస్తూ అంటారు. నాకు అర్థమవుతుంది ఈరోజు ఏం చెప్పానని. నేను ఎరగొట్టినప్పుడేమో ఎవడో మాట్లాడు, బాగా చెప్పినప్పుడేమో ఏమంత రాదు, ఏమి చెప్పని చూసారా? ఆ రోజు వాళ్ళు వచ్చి ఇన్ని రోజులు కానీ ఈరోజు చాలా లోతుగా మాట్లాడమంటారు. ఇదేటి విచిత్రం ఏంటంటే మాట్లాడేది మనం కాదు, మనం ఏదో మాట్లాడుతున్నాం అనుకుంటాం, కానీ ప్రభువు వాడుకోవడం మొదలు పెడితే మనకు అర్థం కాదు, కానీ వినేవాడికి అర్థమవుద్దట. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాలని. అందుకే ప్రసంగాలు మనుషులు మార్చలో, ప్రభువు తాగితే మనుషులు మారుతారు. ఎవరి వలన ఎవరు మారరు, మనం ఏదో చెప్పేసాం అనుకుంటాం, కానీ ఆ మాట వల్ల మారరు. కానీ ఏదో సింపుల్గా ఏదో ఫ్లోలో ఒక మాట అంటాం చూసారా, అలాంటి మాటలు నేరుగా వాళ్ళకి తగులుతాయి. అది ప్రభువే పలికించే మాట, ఆ మాటకే కదిలిపోతారు. ఈ ప్రసంగంలో బాప్తిసం కొరకు లేదు, మారు మనసు కొరకు లేదు, ఏమీ లేదు. మరి ఎలా మారిపోయారంటే అక్కడ మాట్లాడింది ఎవరు చెప్పండి? పేదరు కదట. మరి అనుకున్న పరిశుద్ధాత్ముడు ఆ టైంలో ఆ ప్రసంగమే కాదు, ఏ ప్రసంగం చేసినా మారిపోయేది ఎంతమంది? 3000 మంది. ఆ వెనకుండి మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు నేను అంటాను మూల పురుషుడైన దావీదును గుర్చి ధారాళముగా మాట్లాడచ్చు. ఇప్పుడు మనం ధారాళంగా మాట్లాడడం గడియారం ఏది? ధారాళంగా మాట్లాడామా? తక్కువే మాట్లాడడం. ఇంకా ధారాళంగా మాట్లాడడం మొదలు పెడతానని చెప్తాను, 9:00 వరకు ఆయన గురించి మాట్లాడుకోవచ్చు. ఒక్కటా రెండా ఆయన గురించి మాట్లాడుకోవడం మొదలు పెడితే విస్తరించి విస్తరించి మాట్లాడుకోవచ్చు. అంత ధారాళమైన జీవన శైలి ఎవరిది? దావీదు గారిది. ఎన్ని విషయాలు ఇప్పుడు మరలా ముందుకు వస్తాం. ఫస్ట్ ఆరాధనలో మూల పురుషుడు ఆయనే. నెక్స్ట్ సంగీతముతో దురాత్మను ఎల్లగొట్టిన మూల పురుషుడు ఆయనే. నెక్స్ట్ ఏ పరిస్థితుల్లో అయినా ఆనందించే ఆరాధన చేసే మూల పురుషుడు ఆయనే. ఆజ్ఞలను బట్టి వాక్యమును బట్టి ఆనందించే మూల పురుషుడు ఆయనే. రోషము విధేయత కలిగి ఒకేసారి ఎక్కడ ఎలా ఉండాలో అర్థం చేసుకుని తగ్గిపోయే మనుష్యుడే మూల పురుషుడు దావీదే. ఇప్పుడు చివరగా పునరుద్ధానమును గూర్చి ప్రభువును గూర్చి
ఆనందిస్తూ ప్రవచనాలు ప్రవచించిన మూల పురుషుడు, బాహాటంగా క్రీస్తు పునరుద్ధానం కొరకు మాట్లాడిన మూల పురుషుడు దావీదే. ఈయన గూర్చి ధారాళముగా మాట్లాడచ్చు. చరిత్రలో దేవుని చేత సాక్ష్యం పొందిన ఒక మూల పురుషుడు దావీదు. జీవితంలో ఒకే ఒక్క తప్పు చేసిన వాడు దావీదు. చిన్న వయసులోనే దేవుని కొరకు విజయకేతన నెగరేసిన వాడు దావీదు. ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ మొదలు పెట్టాలి కానీ దావీదు, దావీదు అనడమే మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్, నేను చెప్పడం మీరు అనడం, అంత చరిత్ర ఉంది ఆయన గురించి. విస్తరించి ఆయన గురించి మాట్లాడి చివరిగా వచ్చిన చదివి ముగించుకుందాం. 2 అధ్యాయం 29 వచనం 35 వరకు 36 వరకు చదివే కంటిన్యూ. మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును, నేను చదువుతాను మీరు వినండి. అతడు చనిపోయి సమాధి చేయబడిన, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను. అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకను కూర్చుండబెట్టేదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి మా తరతరాలు గతించకపోయినా, మేము ఎంతగా కూరుకుపోయినా మా నుండి వచ్చే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే నా సింహాసనం మీద కూర్చునేవాడు. అందును గూర్చి క్రీస్తు పాతాలలో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పును. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చి వాగ్దానమును గూర్చి తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమును కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశంలో రూఢిగా తెలుసుకునవలనని చెప్పి ఫుల్ స్టాప్ ఆ ప్రసంగానికి పెట్టాను. అప్పుడు ప్రజలందరూ అడుగుతున్నారు, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరు సహోదరులారా మేమేమి చేతుమని పేతుర్ని కడమ అపోస్తుల్ని అడగగా. అప్పుడు అన్నాడు, ప్రసంగం అయిపోయిన తర్వాత పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదరు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పును. ఇంకొన అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారితో హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమున ఇంచుమించు 3,000 మంది ప్రసంగం జరిగిపోయిందట, క్వశ్చన్ ఓవర్ జరిగిపోయిందట, హెచ్చరికలు జరిగిపోయాట, అన్నీ జరిగిపోయిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది మేము బాప్తిసం తీసుకుంటాం అని 3,000 మంది మారిపోయారట. ఆ రోజు పెంతికొస్తే దినాన్న మారిపోయిన వారి సంఖ్య ఎంతంటే 3,000 మంది. ఒక మిషనరీ కొరకు చెప్పాలి, ఇది లేక దీనివల్ల చెప్పలా, వీళ్ళైతే చెప్తా. ఒంగోలులో ఒక చర్చ్ ఉంటుంది, అమెరికన్ బాప్టిస్ట్ సంఘం అది, ఇప్పటికి ఉంది స్టిల్. మరలా పెంతికొస్తుని చూపించాడు ఒక మిషనరీ మన భారతదేశానికి వచ్చే అమెరికా మిషనరీ. ఏం చేశాడు చేసి ఆయన ఒంగోలు వెళ్ళిన తర్వాత ఒక కొండ ఉంటుంది, ఆ కొండ పేరు ఏదో ఉంది గుబ్బాలమ్మ కొండ ఏదో ఉంటుంది. ఆ ఒంగోలు కొండ మీదకి వెళ్ళి రాత్రులు ఏడుస్తూ ప్రార్థన చేసేవాడట, మారు మనసు పొందండి మారు మనసు పొందండి. ఒకరోజు ఆయన చిన్నసేపు ప్రసంగం చేస్తే ఆ ప్రసంగానికి తాకిడి మొదలై ఆయన కన్నీళ్ళు ప్రార్థన అనంతరం 2,022 మంది ఒక్కరోజులో బాప్తిసం తీసుకున్నాం. ఒక్కరోజు చరిత్రలో నమోదు చేయబడిన రోజు మన భారతదేశంలో ఎక్కడో యెరూషలేములో పెంతికొస్తులో 3,000 మంది మారితే మరలా మరొక పెంతికొస్తు ఎక్కడొచ్చిందో చెప్పిన మన భారతదేశంలో మన రాష్ట్రంలో మన ఒంగోలు జిల్లాలో ఇప్పటికే సాక్షాత్తముగా అమెరికన్ బాప్టిస్ట్ సంఘం సజీవంగా ఉంది అని గురించి చెప్పాలి. కానీ కుదరలా. ఎప్పుడైనా కన్నీటి మీద ఒక ప్రసంగం చేసినప్పుడు ఆయన గురించి విస్తరించి మీరు వింటే నిజంగా ప్రార్థనకి కన్నీటి
తో ఇత్తే ఇత్తనాలకి ఎంత విలువ ఉంటుందో ఎవరో చూద్దాం ఆయనకు వచ్చి. వీలైతే ఆ ప్రొజెక్టర్ ఏదోలాగా త్యాగం చేసి తెచ్చి ఇక్కడ పెట్టండి. కొన్ని యుగాలు అయిపోయింది, ఆ ప్రొజెక్టర్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. జాగ్రత్త. వీలైతే వచ్చి వారం విస్తరించి మాట్లాడుకుందాం. మరొక చిన్న ప్రకటన, ప్రతి వారం సాయంత్రం కాకినాడ క్లాసెస్ జరుగుతున్నాయి. 3 నెలల క్రితం నుండి కొన్ని డేట్లు నేను ఇచ్చడం వల్ల ఈ క్లాసెస్ నేను కంటిన్యూ వెళ్ళలేకపోతున్నా. ఇక ఈ నెలలతో ఇక బయట డేట్స్ ఏమి ఇవ్వడం. ఖచ్చితంగా కాకినాడ మీద ఫోకస్ ఉంది, మీరు అందరూ ప్రార్థనలో పెట్టండి. కాకినాడలో వీలైతే మనం ఆగిపోయిన మత్తయి సువార్త ఎవరినుందే అక్కడ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే అక్కడ కొంచెం స్టడీ పర్సనాలిటీస్ అన్నీ వస్తే కనుక డెప్త్కి వెళ్ళొచ్చు. వినాలనుకున్న వారందరూ అక్కడికి రండి, అక్కడ నేర్పిద్దాం. వీలైతే ప్రతి ఒక్కరూ ఆ సంఘానికి రావడానికి మీరు కాదు, మీకు సంబంధించిన వారు రావడానికి ఆయా ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కాకినాడ మీద చాలా పని ఉంది, చాలా ఆత్మలు మనం పట్టుకోవాలి. వాక్యం వినే ప్రజలు కూడా ఏ టౌన్లో ఉండరేమో కానీ ఎక్కువగా వాక్యం వినే ప్రజలు మాత్రం కాకినాడ టౌన్లో ఉంటారు. కనుక దాన్ని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వీలైతే అప్పుడప్పుడు వచ్చి మీ ముఖ దర్శనంతో ఆ చిన్న సంఘాన్ని కూడా దర్శించరండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవా, నిజమే తండ్రి, ఏ వాక్యాన్ని మేము పట్టుకున్న తండ్రి, మీ పరిశుద్ధాత్ముడు తండ్రి ఎంత ధారాళముగా మీ మాటలు తండ్రి ఒక్క మాటలో కుదించారో ధ్యానిస్తున్నప్పుడు తండ్రి మాకందరి సంగతులు మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనములు తండ్రి. విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. కనీసం ఏదో ఒక కార్యక్రమంలో తండ్రి మేము మూల పురుషులుగా ఉండడానికి తండ్రి మమ్మల్ని నిలబెట్టుకోండి తండ్రి. ఈ కార్యము ఈయన దగ్గర నుండే ప్రారంభమైందన్న సాక్ష్యం తండ్రి ఒక్కరైనా పొందుకోవడానికి అందరితో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం తండ్రి. ఆ సాక్ష్యాన్ని పొందుకునే తీవ్రతను మాలో పుట్టించండి. దావీదు ఆరాధనకు ఎలా మూల పురుషుడో, మిగిలిన తన సాక్ష్యానికి ఎలా మూల పురుషుడో, సంఘంలో తండ్రి కనీసం ఒక్క కార్యానికైనా ఈయన దగ్గర నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైందని చెప్పుకునే సాక్ష్యాన్ని తండ్రి మాకు అనుగ్రహించండి. ఏ విధముగా తండ్రి సంఘం తండ్రి ఎలాంటి గలిబిలికి లోనవ్వకు తండ్రి, యవనస్తులుగా తండ్రి తప్పటడుగు లేస్తున్న వారిని మీరు క్షమించండి, వారిని ప్రేమించి తండ్రి మరొక్కసారి వారికి సమాధానాన్ని అనుగ్రహించండి. లోకం వ్యామోహంలో తండ్రి పడిపోయి ఎంపర్లాడుతున్న ప్రతి యవనస్తున్న తండ్రి వారి జీవితం ఎంత దుర్భరం అయిపోద్దు తండ్రి, వారికి జ్ఞాపకం చేయండి, వారికి హెచ్చరికను తెలియచేయండి. సంఘంలో ఉన్న యవనస్తులందరినీ మీకు అప్పగిస్తూ తండ్రి, అలాగే ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో తండ్రి వారందరి కుటుంబాలను తండ్రి మీరు కాచి కాపాడుతున్నందుకు మీకు వందములు తండ్రి. మరింతగా సమాధానపరచండి. మీ వాక్యం ముందు కుటుంబాలు కుటుంబాలుగా ఆనందించే స్వభావాన్ని వారికి అనుగ్రహించండి. దూర ప్రాంతాల నుంచి వస్తున్న సహోదరుల్ని సహోదరుమణులను అందరినీ తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ వారి ప్రయాణాల్లో మీతో ఉన్న అనుగ్రహించండి. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. సాయంకాలం జరుగుతున్న తండ్రి బహిరంగ సభలో తండ్రి ఆ ప్రాంతానికి ఏ సంగతులు అయితే అవసరమో విస్తరించి తండ్రి అక్కడ మాట్లాడడానికి అనుకూలమైన సమయమును జ్ఞానమును మాకు అనుగ్రహిస్తారని కోరుతూ మా ప్రయాణాల్లో మీ తోడు అనుగ్రహిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.